ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతామని అన్నారు జగ్గారెడ్డి. మా ప్రభుత్వం ఉంటే సులువుగా సమస్యలు పరిష్కారమయ్యేవని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలున్నా సమస్యలు పరిష్కారం కావటం లేదని అన్నారు. మంజీరా, సింగూరు నీళ్లు దోచుకుపోయినా టీఆర్ఎస్ నే గెలిపించారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డమ్మీగా మారిపోయారని అన్నారు. నేను ప్రభుత్వాన్ని అన్ని సమస్యలపై మాట్లాడుతున్నానని అన్నారు. ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటానని చెప్పారు. సీఎం తుమ్మినా దగ్గినా బల్లలు ఒట్టుడు కాదు, సమస్యలు పరిష్కారం చేసే బల్లలు చెరచండని చెప్పారు. 40,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడుగుతున్నామని అన్నారు. సీఎం ఇస్తే కృతజ్ఞతలు చెప్తానని చెప్పారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ ఏమైందని సీఎంని అడుగుతామని అన్నారు. సంగారెడ్డి ఆసుపత్రికి నిధులు కేటాయించాలని అడుగుతానని కూడా చెప్పారు. 57 ఏండ్లున్న వారికి తక్షణమే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతామని అన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మరి ప్రధానంగా రేపు అసెంబ్లీ సమావేశాలు, రేపటి నుంచి 20 రోజులు నేనే కాదు మా 6 మంది శాసనసభ్యులం తప్పకుండా ప్రజల యొక్క సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇచ్చి నెరవేర్చని హామీల మీద గళం విప్పుతూనే ఉంటాము, దానిలో పోరాటం చేస్తూనే ఉంటాము. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడరు, టీఆర్ఎస్ మంత్రులు మాట్లాడరు, ముఖ్యమంత్రి తగ్గిన ముఖ్యమంత్రి తుమ్మిన దగ్గిన బల్లలు కొడతారు. ఇది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మన ముఖ్యమంత్రి గారు పాపం ఏదో జలుబు చేసి తుమ్మినా బల్లలు కొడతారు. మీరు ముఖ్యమంత్రి గారు తుమ్మితే తగ్గితే బల్లలు కొట్టుడు కాదు, ప్రజా సమస్యలు పరిష్కారం అయితే లేవని బల్లలు కొట్టుండి. అది నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రధానంగా నేను ఒక 5 డిమాండ్లు చాలా ఉన్నాయి, కానీ ప్రధానంగా 5 డిమాండ్ మీద నేను అసెంబ్లీలో మాట్లాడబోతున్నాను. ముందు నేను శాసనసభ్యునిగా ఇచ్చిన మాట, సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు 2 మున్సిపాలిటీలు ఎన్నికలు హామీ ఇచ్చిన నిరుపేదలైన ఇండ్ల జాగలు లేని వారికి దాదాపు 40,000 మంది నా నియోజకవర్గంలో వాళ్ళకి ఇండ్ల మనిషికి 100 గజాల చొప్పున 40,000 మందికి ఇళ్ల స్థలాలు నేను గెలిచినా మా ప్రభుత్వం వచ్చినా ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. నేను గెలిచినా నా ప్రభుత్వం రాలేదు, కాబట్టి అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నా, ఈ అసెంబ్లీలో కూడా అడుగుతా. ముఖ్యమంత్రి గారు స్పందన వచ్చి ఇస్తే ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు చెప్తాం. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి గారు చేయలేని పరిస్థితి వస్తే తప్పకుండా మా ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో వస్తుంది, తప్పకుండా ఈ హామీని నేను నెరవేరుస్తా అనే ఒక విషయం స్పష్టంగా తెలుస్తున్నా. అయినా ఈ విషయాన్ని నిరంతరము రేపు అసెంబ్లీలోతో పాటు నిరంతరము నేను ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటా. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మరి 40,000 ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు నా పోరాటం ఆగదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది రేపు అసెంబ్లీలో అడగబోతున్నాను. రెండవది సంగారెడ్డి మెడికల్ కాలేజ్ గురించి, గత కరోనా సమయంలో ఫిబ్రవరి మార్చి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో కానీ అంతమందు కానివ్వండి, నేను ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో అడిగాను, సార్ మీరు మాట ఇచ్చారు మెడికల్ కాలేజ్ విషయంలో అంటే వారు కూడా ఒప్పుకున్నారు, ఎస్ నేను ఎన్నికల సమయంలో వచ్చిన మాట ఇచ్చిన తప్పకుండా మెడికల్ కాలేజు తప్పకుండా సంగారెడ్డికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని రికార్డు పరంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒప్పుకోవడం జరిగింది. రేపు అసెంబ్లీలో అదే మాట్లాడకపోతా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, సరే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాంక్షన్ వచ్చిందా రాలేదా, తర్వాత వచ్చినప్పుడు ఇద్దరు కానీ అప్పటి వరకు ఎట్లయితే మెడికల్ కాలేజ్ శాంక్షన్ రాకముందే వస్తుందనుకొని సిద్దిపేటకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి మెడికల్ కాలేజ్కి సంబంధించిన వసతుల ఏర్పాట్లు ఏ రకంగా చేసిర్రో, అట్లనే సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మెడికల్ కాలేజ్ శాంక్షన్లో భాగంగా ఈ లోపలనే మరి ఏర్పాట్లు చేసుకుని యొక్క మరి నిధులు కేటాయించాలని ఇదే అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ హామీలు ఇచ్చారు అనే అంశం కానివ్వండి. ఈ రెండు ప్రజలకు ఇచ్చిన హామీల మీద మరి రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ప్రజా సమస్యల మీద గళమెత్తే ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ సిఎల్పి పక్షాన,
మేమందరం కూడా సిద్ధమైనము అనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సమాజానికి ప్రభుత్వానికి 2018 ఎన్నికల్లో మేము కొన్ని ఆశించినాము మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చాలా ఈజీగా కొన్ని పనులు ప్రజలకు చేయొచ్చు అని మేము హామీలు ఇచ్చాము కానీ నేను గెలవడం జరిగింది కాంగ్రెస్ సభ్యునిగా కాంగ్రెస్ కానీ నా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవడం వల్ల మరి మేము మా ప్రభుత్వం ఉంటే ఎంత ఈజీగా ప్రజలకు మేము సమస్యల విషయంలో సమస్యలు పరిష్కారం చేసుకునే వాళ్ళము ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆ సమస్యలు మేము పరిష్కారం చేసుకోలేని పరిస్థితి మేమే కాదు కాంగ్రెస్ పార్టీ కాదు ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు మంత్రుల పరిస్థితి కూడా అదే ఉంది వాళ్ళ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల పనులు కూడా అయితలేవు ఒక ఉదాహరణ చెప్తా 2017-18 లో సింగూరు మంజరా నీళ్లు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్రావు తరలిస్తుంటే ఆ రోజు సంగారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యుడు టిఆర్ఎస్ఏ ఆందోళన కూడా టిఆర్ఎస్ఏ జహీరాబాద్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ఏ పడంచెర ఎమ్మెల్యే టిఆర్ఎస్ఏ నారాయణఖేడ్ ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ఏ 6 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా సింగూరు మంజరా నీళ్లు ఆ 6 నియోజకవర్గాలకు సంబంధించి తాగునీరు సాగునీరు అందించే నీళ్లు 16 టిఎంసీల నీళ్లు కూడా తరలిస్తుంటే ఆ రోజున టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా ప్రజల పక్షాన మంత్రిని అడిగి ముఖ్యమంత్రిని ఒప్పించి నీళ్లు ఆపుకోలేకపోయారు మళ్ళీ 2006 ఎంపీ కూడా వాళ్ళ ఎంపీ టిఆర్ఎస్ ఎంపీ మెదక్ పార్లమెంట్ సభ్యుడు కూడా టిఆర్ఎస్ ఎంపీ అయినా మళ్ళీ మా ప్రజలు మల్లన్ని సంగారెడ్డి నియోజకవర్గంలో సింగూరు మంజరా నీళ్లు హరీష్రావు ఎత్తుకపోయినా మళ్ళా